ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడింది. మనుష్య కుమారుని పోలిన ఒకరు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. ఇవన్నీ ఎప్పుడో జరుగుతాయి అనుకోకండి, జరుగుతున్నవి ఎప్పుడో వ్రాయబడ్డాయి. మనుష్యుల మధ్య జరుగుతున్నవి ఏనాడో వ్రాయబడ్డాయి. వ్రాయబడి 2000 సంవత్సరాల సుమారు కాలం అయింది. వ్రాయబడి మా పిల్లలు బాగా వినాలి. ఈ కాలం ఏమి జరుగుతుంది భూమి మీద? ఈ మాట చెప్పిన నాట నుండి, వ్రాయబడిన ఈ మాటలు చెప్పబడుతున్న కాలము మొదలుకొని యేసుక్రీస్తు వచ్చినంత వరకు భూమి మీద జరిగే మనుష్యుల యొక్క క్రియలను బట్టి తీర్పు అనేది జరుగుతూనే ఉంది. నేను పుట్టినప్పటికీ తీర్పు అనేది ఎప్పుడో యేసుప్రభు రాకడలో జరుగుతుందనే ఒక అబద్ధపు బోధలు విన్నాను నేను ఆ రోజుల్లో. భూమి మీద తీర్పు జరుగుతుంది. చాలామంది అనుకుంటారు తీర్పు అనేది జరుగుతుంది, అక్కడ ఆయన ముందు నిలబడాలి, అప్పుడు మన గురించి తేల్చబడుతుంది అని. రూపకాలంకారంలో రాయబడిన ప్రకటన గ్రంథ మాటలను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. 12వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఎప్పుడు? యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసు నోట వినబడినప్పటి నుండి. క్రీశకం 30-33 ఈ మధ్యకాలంలో కదా ఆయన మాట్లాడారు. క్రీశకం 30-33లో మాట్లాడారు ఆయన. ఈ 3 సంవత్సరాల బోధనలో ఇదొక బోధ. ఇప్పుడు క్రీశకం 30-33 అప్పటి నుంచి ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. దేనిని బట్టి తీర్పు జరుగుతుంది? నా వాక్యమే మీకు తీర్పు తీరుస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. నేను చెప్పిన ఈ మాటయే అంత్యదినమందు వారికి తీర్పు తీర్చును. అంత్యదినమందు అంటే రాకడ అనుకుంటున్నారు చాలామంది. నీ చావు దినం. నేను చెప్పిన ఈ మాటయే అంత్యదినమందు, లోకాంత్యమందు అని కాదు. నీకివ్వబడిన కాలం చివరి రోజు, అది నీ అంత్యదినం. నీకు ఎన్నో సంవత్సరాలు కాలం రాస్తాడు పని బట్టి. మన ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటా విషయం, ఎక్కువగా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్, నా పిల్లలందరూ వాళ్ళందరికీ తెలిసేది.
ప్రతి మనిషికి ఒక చావు దినం ఉంటుంది, అంటే ముగింపు దినం. ఈ లోకముతో చెల్లు, మరో లోకంలోకి వెళ్ళవలసి ఉంది, అది అంత్యదినం, చావు దినం, నీ చివరి దినం లోకంలో, అది నీ చివరి దినం, చావు దినం. నేను రాయించిన ఏ మాటలు, వాక్యం, ఈ వాక్యం అట ఏం చేస్తుంది? అంత్యదినమందు వానికి తీర్పు తీర్చు. నీ అంత్యదినం, నీ ముగింపు దినం, నీ చివరి దినము తీర్పు జరిగిపోతుంది. అంటే ఇక్కడ తెల్లని మేఘం మీద కూర్చున్న వాని చేతిలో ఏముంది? వాడిగల కొడవలి. ఈ మనుష్య కుమారుడు ప్రకటన గ్రంథం 42వ వచనం 1వ అధ్యాయం 13వ వచనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్యకుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఊనిని పోలినవై. ఎవరైనా మనుష్య కుమారుడు, ఎవరి మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా పుట్టాడు. యేసుక్రీస్తు అండి, క్రీస్తు యేసు గురించి ఇదంతా. అప్పుడు అతని చేతికి ఏమివ్వబడింది? రెండంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పవర్ఫుల్ స్వార్డ్, కత్తి అతనికి ఇవ్వబడింది. సింహాసనం మీద కూర్చున్న ఆయన, దీనిని ఎవరు విప్పగలరు అని ఎత్తాడు పైకి. 7 ముద్రలు ఉన్నాయి దాని మీద, 7 సీల్స్ వేయబడ్డాయి దాని మీద, 7 సీల్స్. 7 ముద్రలు విప్పగలిగిన వాడు ముల్లోకాల్లో ఎక్కడైనా ఉన్నాడా అనే ప్రకటన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం లోపటను వెలుపటను వ్రాత కలిగి, లోపటను వెలుపటను వ్రాయబడి, 7 ముద్రలు గట్టిగా ఏడు ముద్రలు గట్టిగా వేయబడిన ఒక గ్రంథము సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మనందరి తండ్రి కుడిచేత చూచితిని పరలోకమందు గాని భూమి క్రింది లోకములో గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయింది ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవరనూ కనబడలేదు. నిశ్శబ్దతలో ఉంది పరలోకం అంతా. అప్పుడు నేను బహుగా ఏడ్చుచుండగా, ఏడుస్తున్నాడట పాపం, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు మరి రాయాలి కదా ఇవన్నీ, అవన్నీ చూసి ఏడుస్తున్నాడటమ్మో. అవి విప్పకపోతే ఎలాగా, ఆ లోపల ఉన్నవన్నీ ప్రపంచానికి తెలియటం ఎలాగా? తండ్రి మనస్సేంటో మాకు తెలియాలి కదా, తండ్రి ఆలోచనలు ఏంటో మాకు తెలియాలి కదా. 66 పుస్తకాలుగా వ్రాయబడిన ఆ మహాజ్ఞాన గ్రంథము తెరువబడాలి. ముందున్న పాత నిబంధన పుస్తకాలు విడిచిపెట్టండి, తర్వాత వ్రాయబడిన మర్మాలను విశదీకరించిన ప్రవచనాలను నెరవేర్చేసిన వాటిలోని సారాంశం 27 పుస్తకాల్లోనే ఉంది. క్రొత్త నిబంధన అని పేరు పెట్టాం. ఆయన చేతిలో ఉన్నది పాత నిబంధన అని మనం అంటున్నాం. పాత నిబంధన కాదు, దేవుడు మనసు విప్పి మాట్లాడిన సంపూర్ణ గ్రంథము. అది సగము గ్రంథం, పూర్ణమైనది వచ్చింది. ఇప్పుడు పూర్ణము కానిది పక్కన పెట్టాలి. కనుక 39 పుస్తకాలు పక్కన పెట్టినా 27 పుస్తకాలు సీల్డ్, 7 సీల్డ్, 7 ముద్రలు వేయబడింది క్రొత్త నిబంధన.
ఎవరు విప్పగలరు? పరలోకంలోనా భూలోకంలోనా? భూలోకం ఉన్న ఈ విశ్వంలోనా? ఈ విశ్వం కింద ఉన్నటువంటి మరో విశ్వంలోనా? మూడో ఆకాశంలోనా అని నేను ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకుము ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి తీస్తాడొచ్చి ఆ గ్రంథాన్ని విప్పటానికి జయము పొందిన నాతో జయము పొందాడు. మానవ లోకంలో మనుష్యుల మధ్య, క్రూరుల మధ్య ప్రేమతత్వాన్ని బోధించి, తను తిట్టినా, తన ఆడి పోసుకున్నా, తనను కొట్టినా, తన సిలువ వేసినా ఏమని రాయబడిందమ్మా? ఆయన గురించి ఏమి రాయబడింది? ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్ర సింహము ఏడు ముద్రలను తీయగలిగిన సమర్థత ఉన్నవాడు ఆయనే. ఎందుకంటే జయించాడు, చావును జయించాడు, లోకాన్ని జయించాడు, లోకంలో ఉన్న మానవాళిని సహించాడు, వాళ్ళ కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందాడు ఆయన. జయము పొందాడు, తండ్రి కోరికను నెరవేర్చి జయము పొందాడు, తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి జయము పొందాడు. జయము పొందిన ప్రతివాళ్ళు, తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చిన వారే జయము పొందినవారు. నా పిల్లలు జయము పొందినవారు, అన్ని విషయాలలో జయము పొందినవారు. నిజంగా అండి, జయము పొందారు అనడానికి నాకు మూడు తరాలు. మొదటి తరం నేను చేసిన దానికి నా తరువాత పుట్టిన నా పిల్లలు కాలంలో వాళ్ళు రెండవ తరం. మొదటి తరంలో ఉన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆ తరంలో ఉన్న నా పిల్లలను సిద్ధపరిచాను. రెండవ తరంలో వాళ్ళు మూడవ తరాన్ని కన్నారు. మూడవ తరంలో ఉన్నవారు కూడా వాళ్ళు తండ్రులను పోషించగల సమర్థతకు వచ్చేశారు. నాలుగో తరం వాళ్ళు నేర్చుకుంటున్నారు. పిల్లలు ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు. నాలుగో తరం వాళ్ళు ఈ తరాలలో మొదటి తరంలో ఉన్న తండ్రిని పోషించే పిల్లలుగా రెండవ తరం నా గర్భం నుంచి, వాక్యం నుంచి వచ్చిన వాళ్ళు నన్ను పెంచుతున్నారు. మొదటి తరం అయిన నన్ను పెంచుతున్నారు నా పిల్లలు. వాళ్ళ తర్వాత వచ్చిన మూడవ తరం వాళ్ళు రెండవ తరంలో ఉన్న వారిని ఇప్పుడు పెంచుతున్నారు. పెంచడం అండి, కుటుంబం అంటే ఈ భూమి మీద ఉన్న ఈ కుటుంబములన్నీ, పరలోకమందున్న ఏ దేవుని కుటుంబమునకు, దేవుని కుటుంబం అని ఏ కుటుంబం పిలువబడుతుందో ఆ కుటుంబానికి చెందిన ఈ కుటుంబములన్నీ. జయించాడు లోకాన్ని, సహించాడు లోకాన్ని, తమ్ముళ్ళ కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు లోకాన్ని. ఈ లోకంలో ఉండే అన్ని చేసి జయము పొందాడు. నా పిల్లలు జయము పొందుతున్నారు మొదటి తరం వాళ్ళు. రెండవ తరం వాళ్ళు జయము పొందుతున్నారు. నాలుగో తరం వాళ్ళు నేర్చుకుంటున్నారు. మూడో తరం వాళ్ళు రెండో తరాన్ని పెంచుతున్నారు. రెండో తరం వాళ్ళు మొదటి తరంలో ఉన్న నన్ను పెంచుతున్నారు. ఇది ఒక కుటుంబము, దేవుని కుటుంబము. ఏ దేవునిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నారో భూమి మీద ఉన్న వీరందరూ దేవుని కుటుంబము. అదే సార్వత్రిక దేవుని సంఘము, జ్యేష్ఠుల సంఘములో సభ్యత్వం పొందిన వాళ్ళు వాళ్ళే. జయించి ఉన్నాడు. సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్య వధింపబడిన గొర్రె పిల్ల ఆయనే మనుష్య కుమారుడు అని ఇందాక అన్నాడు. ఇప్పుడు రూపకాలంకారంలో వధింపబడిన గొర్రె పిల్ల నిలబడి చిన్నపిల్లాడు కదండి, 33 ఏళ్లప్పుడు అతన్ని క్రూరంగా చంపేశారు. నా కొడుకు ఎంత పెద్దవాడైనా వాడిని పిల్ల రే బాబు రారా అంటాను.
మరే నాన్న రారా అంటాను. నా పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయినా వాళ్ళ నాన్న అంటాను, ఏ నాన్న అంటాను. తండ్రికి తొలిచూలు కుమారుడు అనుకుందాం, తొలిగా ముందుగా పుట్టినవాడు ఆయనే పరలోకంలో ప్రారంభుడు, జ్యేష్ఠుడైన ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. సింహాసనమునకును, సింహాసనానికి తండ్రి సింహాసనానికి, ఆ నాలుగు జీవులకును, ఆ నాలుగు జీవులకును, పెద్దలకు మధ్య, పెద్దలకు 24 పెద్దలకు మధ్య వధింపబడినట్లు. దేవదూతలు అండి వాళ్ళంతా, దేవదూతలు, హై పవర్స్. ఈ విశ్వాన్ని నడిపించటానికి హై పవర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది గాలిలో ఊగులాడుతున్నాయి, నేను అంతే వర్కౌట్ అవుతున్నా, తిరుగుతున్నాయి. ఆల్ ఆర్ వీల్స్, చక్రాలు, అవన్నీ చక్రాలు, ప్రకృతి చక్రము అన్నాడు. అందుకే ప్రకృతే చక్రం అయితే ప్రకృతిలో ఉన్నవన్నీ చక్రాలే, చక్రాలు అయితే తిరగాలి. నాట్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్ అండి అయింది. మనకు అర్థమయ్యేటట్టుగా అంత పెద్ద భాగాలని, అంత పెద్ద వస్తువులను ఏం కాకుండా మనకి అర్థమయ్యే భాషలో రాయించేసాడండి. ఆ బుక్ కానీ తెరవబడకపోతే పిడి సుందరరావు నోట ఈరోజు మహాజ్ఞానపు మాట ఒక్కటి కూడా రాదు. ఈవెన్ నౌ ఐఎమ్ ఎ స్టూడెంట్ బిఫోర్ ది బైబిల్. ఇప్పటికీ మీ డాడీ విద్యార్థిగానే ఉన్నాడు, నేర్చుకునే ఒబీడియంట్ బైబిల్ ముందు. నాకంతా వచ్చు, లోకంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా వచ్చు. మాటల్లో తేడా చూడాలి మీరు. లోకంలో ఉన్న 760 కోట్ల మందిరి కంటే నేను ఎక్కువ, నాకు ఎక్కువగా వచ్చు. కానీ బైబుల్ అంతా వచ్చని నేను ఎప్పుడు చెప్పను. ఈవెన్ టుడే ఐఎమ్ ఎ స్టూడెంట్ బిఫోర్ ది బైబుల్. నిజంగా పుస్తకాన్ని ఆ రోజు ఆయన విప్పకపోతే, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉన్న కన్న తండ్రి అయిన దేవుణ్ణి కుడి చేతిలో నుండి తీసుకున్నాడు. కొడుకు కదండి, తండ్రి మాట నెరవేర్చాడు కదండి, తీసుకున్నాడు వెళ్ళి ఇచ్చి ఇలా ఇవ్వు నాన్న. అలా తీసుకొని ఆయన దాన్ని తీసుకునినప్పుడు ఆ నాలుగు జీవులు వీడలు ధూపద్రవ్యములు సువర్ణ పాత్రలు పట్టుకొని 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగ నమస్కారాలు. మహాశక్తులు, 24 శక్తులు కూడా ముల్లోకాలను పరిపాలనా భాగపు వ్యవస్థలోని వారు వాళ్ళంతా 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి యేసుక్రీస్తు ఎదురుగుండా సాగిలపడ్డారు. ఆ పాత్రల పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. వీళ్ళు చెప్పాక తీసుకోలేదు, ఆయన తీసుకున్నాక చెప్తున్నారు వాళ్ళు. ఆయన యోగ్యుడు. మీలో ఎవరైనాను అయోగ్యముగా రక్తము త్రాగి ఆ మాంసము తిన ఎడలా? యోగ్యత మీకు అర్థమైందా? యోగ్యత అంటే ఏంటో, గ్రంథమును తీసుకునే యోగ్యత, ముద్రలు విప్పే యోగ్యత. అంత యోగ్యతను సంపాదించుకొని ఆ పుస్తకమును తీసుకొని ఆ ముద్రలు విప్పకపోతే ఈరోజు ఆ జీవగ్రంథం మన చేతిలో ఉండకపోయేది. నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై తమ్ముళ్ళందరి కొరకు ప్రాణాలు అర్పించిన దేవాది దేవుని జ్యేష్ఠ కుమారుడవు. నీవు వధింపబడ్డావు. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషల మాటలాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను నీ రక్తముతో కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా యాజకులుగా చేసితివి. అందుకే రాజులైన యాజక సమూహం మనమంతా. అక్కడ రెండంచులు ఎటువంటి వాడి అయిన ఖడ్గాన్ని తీసుకొని
దాని మీదున్న ముద్రలను తీసి లోపల భద్రపరచబడిన మహాజ్ఞానం, ప్రపంచానికి అంతవరకు తెలియని మహాజ్ఞానం, లోకానికి తెలియని సంపూర్ణ జ్ఞానాన్ని దేవుడు భద్రపరిచాడు. ఫిగరేటివ్గా చెప్తున్నాడు అండి, అది రూపకాలంకారంలో చెప్తున్నాడు. నిజంగా ఆ గ్రంథము ఈరోజు మన కళ్ళ ముందు లేకపోతే, కళ్ళ ముందు ఉన్న మనోనేత్రాలు గురుడితనం కలిగిన వారికి అర్థం లేని కాలంలో మన ఇప్పుడు దేవుని యొక్క మహాజ్ఞానం తెలుసుకోకుండా ఈ పుస్తకాన్ని చదివిన అర్థం కాని 760 కోట్ల మంది వాళ్ళకి ఏమొచ్చిందట, గురుడ్డితనము కలుగు చేయించినది, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గురుడ్డితనము వాళ్ళకి కలిగించుచున్నది. ఎందుకంటే వాళ్ళకి చదివింది అర్థం అవటం లేదు. కానీ ఇంత ధారావాహికంగా, ఇంత క్రిస్టల్ క్లియర్గా దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు సమాజానికి అర్థం కాలేదండి. 1900 ఇయర్స్ వేస్ట్, చీకటి లోకం అండి అయిపోయిందండి. దీన్ని ముంచేసిందండి, బైబిల్ని కప్పేసిందండి, అర్థం కాకుండా చేసింది ఒకటే, కళ్ళు ముందుకు రాకుండా చేసింది ఒకటే. బయటకు వచ్చి క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జాన్ గూటెన్బర్గ్ లాంటి మహానాయకుడికి పుట్టి అచ్చు యంత్రం మీద ముద్రించిన ప్రారంభ పుస్తకం అండి ఇది. ఈ పుస్తకం ప్రపంచ దేశాలకు వెళ్ళాలంటే ప్రపంచ దేశాలన్నింటి మీద విజయాన్ని ఇంగ్లండ్కి ఇచ్చాడండి దేవుడు. గ్రేట్ బ్రిటన్, రవి అస్తమించని సామ్రాజ్యం, ఏది ఆళ్ళేదో పిరంగులతో జయించారనుకోకండి, అది తెలివి తక్కువ అనుకునే మాట. దేవుడు తన ముద్రలో విప్పబడిన గ్రంథాన్ని మనుషులందరి చేతుల మీదకి వెళ్ళాలంటే వీళ్ళే ప్రపంచాధికారం పొందాలి. అలాగ అన్ని దేశాలని వాళ్ళ కాల కింద పడేశాడు దేవుడు. అన్ని దేశాల్లోనూ ఈ మహాగ్రంథం వెలసిల్లింది. 1600 సంవత్సరాల నుంచి మరలా నేను పుట్టినంత వరకు, మరలా మర్చిపోకండి ఇక్కడ, 1600 సంవత్సరాల నుంచి, క్రీస్తు శకం 1600 నుంచి మరలా నేను పుట్టినంత వరకు అందరి చేతుల్లోకి వెళ్ళింది. కానీ 3000 ముక్కలైంది అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుర్తితనము. అందుకని నిన్ను మా చాకోపు శాఖలు అయిపోయింది. ఇంతకీ సత్యం ఇప్పుడు వచ్చింది, నేను వాక్యముందు కన్న నా పిల్లలు, నేను వాక్యము ద్వారా కన్న నా పిల్లలు, 1000 మంది 100,000 మంది నా పిల్లలు, 100,000 మంది నా పిల్లలు. మనకెంత చక్కగా అర్థమవుతుంది, 2 అంచులు వాడైన ఖడ్గమును పట్టుకున్నాయన, ఇక్కడ కొడవలు పట్టుకున్నాడు ఏంటి అనుకుంటున్నారా? 14వ అధ్యాయం 14వ వచనం, తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిని ఒకడు ఆ మేఘం ఆ శిరస్సు మీద సువర్ణ కిరీటములు, చేతిలో వాడిగల ఒక కొడవలి, కోసేయాలి, కోసే పంటను, కోసే గురుగులను, కోసే కోత, కోత. కోత విస్తారముగా ఉన్నది ప్రపంచ జనాభా, పనివారిని పంపమని, మీ తండ్రిని ప్రార్థించమని చెప్పాడన్నాడు యేసు. కోత విస్తారమైంది, 1900 సంవత్సరాల వరకు కోత కోసేవారు లేరు. గురుగులు విత్తిన వారు, గురుగులు విత్తేశాడు, వాళ్ళందరినీ విభాగాలుగా విభజించాడు. 3000 శాఖలలో గురుగులు పెరిగాయి, క్రైస్తవ్యం పెరగలేదు, బైబులు ఎదగలేదు, మనుషులు ఎదగలేదు. పనివారు వచ్చారు ఎప్పుడు, మీ డాడీ పుట్టడమే పనివాడు పుట్టడం, మీ డాడీ పుట్టడం, నా పిల్లలు వచ్చారు, ఇప్పుడు నా పిల్లలు వాక్యాన్ని మాట్లాడుతున్నారు, కొడవలితో దేవుడు వాళ్ళ బ్రతుకులను కోస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటింప చేస్తున్నాడు. నమ్మకపోతే ఏం జరుగుతుందో అదే కొడవలి నీ చేతికిచ్చి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, ఇది వాక్య ఖడ్గం,
నమ్మని వానికి శిక్ష విధింపబడం. ఇది కొడవలి. మనం ఈ వాక్యం చెప్పిన తరువాత కూడా వాళ్ళలో మార్పు రాలేదనుకోండి, కోతకు సిద్ధంగా ఉన్నాడు ఆడదు కానీ మగాడు కానీ కోతకు సిద్ధంగా ఉన్నాడు. వాడు చావువాడు కోతకాల చివరి దినం. ఎప్పుడో అందరినీ ఒకసారి కోస్తారనుకుంటున్నారా మాయకుల్లారా? నేను మంచి గోధుమ మొక్కన పొలములో విత్తబడిన మంచి విత్తనము నుండి వచ్చిన వాడన, 71 సంవత్సరాలు పండుతున్నాను దేవుని పొలములో, దేవుని సంఘములో, సార్వత్రిక దేవుని సంఘములో ఫలిస్తున్నాను. వాక్యం అనే సారాన్ని తీసుకుంటూ ఫలిస్తున్నాను. వేల మంది లక్షల మంది పిల్లలను ఫలింపచేస్తున్నాను. ఇక నా కాలం అయిపోతుంది, మరి నేను కూడా కోత కోయబడాలి. ఆయన కొట్లలో పేర్చబడడానికి, ఆయన కొట్లలో దాచబడడానికి, ఆయన కొట్లలో భద్రపరచబడటానికి. చెత్త కూడా కోయబడుతుంది, గురుగులు కూడా కోయబడతాయి, అవి మంటలో మాడిపోవటానికి. దేవుని పిల్లలారా, ఎంత డేంజరస్ సిచ్యుయేషన్ ఈ ప్రపంచానికి ఉంది చూడండి. కరోనా వచ్చింది, చచ్చిపోతున్నారు లక్షలకు లక్షలు, వేలక వేలు లిస్ట్ వచ్చేస్తుంది. లక్షలు చనిపోతున్నారు కరోనా వల్లనే కాదు, గతంలో ఉన్న వైరస్లు అన్నిటి వలన. ఇప్పుడు ఇది ఫ్లూ వచ్చే వైరస్, ఫ్లూ కానీ తర్వాత డెంగ్యూ కానీ తర్వాత మలేరియా కానీ టైఫాయిడ్ కానీ వచ్చే కాలం ఇది. ఈ వైరస్లు వచ్చే కాలం ఇది. జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, ఫీవర్ వస్తుంది. ప్రతి కాలానికి వైరస్లు భూమి మీద వచ్చి ఉండిపోతున్నాయి. నరసంహారానికి, నరసంహారానికి. కోత, వైరస్లన్నీ కోత, 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 కోతకాలం. కిందటి సంవత్సరం అక్టోబర్ నవంబర్లో ప్రారంభమైంది చైనాలో కోతకాలం, ఆరంభకాలం, కోత ఆరంభకాలం. చైనాలో పుట్టింది ఎందుకంటే వాళ్ళ దగ్గర కొడవలు ఉంది. కొడవలు కంకి ఒక పార్టీ, కొడవలు సుత్తి మరొక పార్టీ. దేవుడు లేడనే చెప్పే నాస్తికుడు చైనా. వాడిది కొడవలి సుత్తి, వాళ్ళది కొడవలి. కానీ ఆ కొడవలు వాళ్ళే పెట్టుకున్నారు గుర్తు కింద. కంకి కొడవలే ఉన్నది ఉంది, సుత్తి కొడవలే ఉంది. నాస్తికుడు, దేవుడు లేడనేవాడు. నా ఫోటో పెట్టండి, ఈశ్వర ఫోటో తీసేయండి అన్నాడు. హిందూ మహాసముద్రంలోకి జలాల, సముద్ర జలాల్లోనికి అమెరికా సైన్యం ఓడల మీద దిగింది. లడఖ్ కానీ ఇటు కాశ్మీర్ యువత ఈ పక్క ఉన్నటువంటి పాకిస్తాన్ బోర్డర్లో కానీ భారత సైన్యాలు మోహరించాయి. అమెరికా సైన్యాలు హిందూ మహాసముద్రంలో మోహరిస్తున్నాయి. ప్రపంచంలో 7 దేశాలు భారతదేశాన్ని మద్దతుగా కరోనా విషయంలో కక్ష తీర్చుకోవటానికి చైనాను చుట్టుముడుతున్నాయి. కోతకాలం. వాడి కరోనా వాడి వాడే అనుకోని పాపం ప్రపంచ దేశాలన్నీ వాడు చుట్టూ చుట్టుముడుతున్నాయి. వాడు యేసు తీసేయమని వాడు ఫోటో పెట్టమన్నాడు కనుక అసలు కారణం అది. దేవుని పిల్లలారా, ఈరోజు మనుషులు పోతున్నారు కోతకాలం. మనం వాక్యం చెప్పినా నమ్మలేదనుకోండి, అనుకోకుండా వాడు చచ్చిపోయాడు అనుకోండి, కోయబడ్డాడు. ఇప్పుడు భూమి మీద తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు చదువు 12వ అధ్యాయం యోహాను సువార్త. అది ఆనాటి నుంచి, ఈ సువార్త సత్యము ప్రకటింపబడిన నాట నుండి, ప్రారంభ శతాబ్దంలో ప్రకటింపబడిన తరువాత, ఆ 100 సంవత్సరాలు గడిచాయో లేదో సంఘం ఆరంభమై ప్రపంచ దేశాలలోని, యూరోప్లో కానివ్వండి, ఆసియాలో కానివ్వండి,
సంఘాలలోని వాస్తవాలను వాక్యాన్ని చంపేసి సమాధి చేసేసి మతశాఖలుగా 3000 మొక్కలైపోయారండి. ఏడు ముద్రలు విప్పి బయటకు తీసి ఆ మహాజ్ఞానాన్ని, ఆ రహస్యాలన్నింటినీ క్రొత్త నిబంధనలో రాయబడిన వాస్తవాలను ప్రపంచానికి చెప్పే నాయకుడు లేకపోయిందని అందుకే మొక్కలైపోయారండి క్రిస్టియానిటీ. మళ్ళీ ఎవరెవరికైనా పడదండి మీకు తెలుసా? పోని ఒక బాప్టిస్టులో ఉన్నారనుకోండి ఎవరైనా, వాళ్ళందరూ బాప్టిస్టులుగా మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి ఐక్యత ఉండదు. మళ్ళీ మాల బాప్టిస్ట్ క్రైస్తవులు, మాదిగ బాప్టిస్ట్ క్రైస్తవులు, అగ్రకులాల బాప్టిస్ట్ క్రైస్తవులు, మళ్ళీ చూసారా ఒక దాంట్లోనే మళ్ళీ ఫెలోషిప్పులు, మళ్ళీ ఒక దాంట్లో మొక్కలు విడగొట్టేసిందండి. ఇంకా మరి దేవుని దగ్గరికి తీసుకురావడం అంటే అలాంటి వాళ్ళని. ఎంత కష్టమో నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలండి. ఏమండి మేమేదో మరి మా తాత తండ్రుల నుంచి అందులో ఉన్నామండి, మేము ఎప్పుడు బయటకు రాలేమండి. దయచేసి మీ బోధ మాకు వద్దండి. నా బోధ కాదు, మీ తండ్రి మీకు చెప్పమన్న బోధ నేను తెచ్చాను అంతే. ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. మొహమ్మద్ చెప్పేవారండి మరి మీరు మాకు చెప్పనవసరం లేదని. వాళ్ళ చర్చిలో ప్రకటించేవారండి, పలానాని బైబిల్ పట్టుకొని వస్తాడు మీ ఇళ్లలోకి రానివ్వకండి అని. వాళ్ళలో ఎలాట పుట్టించాడు, ఆయన ఆత్మ లేదండి, ఆయన ఆయనకు ఆయన ఆత్మ లేదండి, ఆత్మ లేనివాడు అండి, భ్రష్టాత్మ అండి ఆయన. నా మీద ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నమ్మడండి. ఇదేటండి ఆయన సైని చెప్తాడు ఏటండి అను, ఏటండి మతశాఖలో గురించి మాట్లాడుకున్న మాట. ఆయన అందరినీ తిడతాడండి. తిడతానా? సరిదిద్దడమా? ఒక పోలీసు అరెస్ట్ చేసి కోర్టుకు అప్పచెప్తే, కోర్టు జైలుకి పంపితే తిట్టడానికా కొట్టడానికా? నువ్వు నేరం చేశావు, నీ నేరానికి శిక్ష అనుభవించాలి. నువ్వు బైబిల్ని తప్పుగా బోధిస్తున్నావు, అదే కదండి మనం చెప్తున్నావు. బాప్టిస్ట్ అనేది బైబిల్లో లేదు, పెంతకొస్త అనేది బైబిల్లో లేదు, ప్రెస్బిటేరియన్ బైబిల్లో లేదు, బ్రదర్ మిషన్ బైబిల్లో లేదు. బ్రదర్ మిషన్? ఏ బ్రదర్ మిషన్? బ్రదర్ అంటే సహోదరుడు. ఏ సహోదరుడు? బాప్టిస్ట్ సహోదరుడా, లూథరన్ సహోదరుడా, పెంతకొస్త సహోదరుడా? ఇటు ఒక పేరు పెట్టుకుంటే దానికి మీనింగ్ లేదా? దేవుని సంఘం అని ఒకటి పేరు, చర్చ్ ఆఫ్ గాడ్. ఏ గాడ్? చాలామంది గాడ్లు ఉన్నారు. చర్చ్ ఆఫ్ రామా? చర్చ్ ఆఫ్ క్రైస్టా? చర్చ్ ఆఫ్ గాడ్ అంటావు, ఏ గాడ్? ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, చర్చ్ ఆఫ్ గాడ్ అంటే ఏ గాడు? మగవాళ్ళందరూ మా ఆయననండి అంటే ఎలాగవుద్ది? ఏ పేరు పెట్టుకుంటున్నారో వాళ్ళు మతిస్థిమితం లేక పెట్టుకుంటున్నారా అని ఏడుపు వచ్చేదండి వాళ్ళని చూస్తుంటే. మళ్ళా ఈ బాప్టిస్టులో పోటీలు, ది ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్. అని ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పేర్లండి. వాళ్ళ పేర్లు చూస్తుంటే పిచ్చెక్కిపోద్దండి. కోడవలి సత్యం బయటకు వచ్చేసింది. 20th సెంచరీలో సత్యం బయటకు వచ్చింది. 20th సెంచరీలో సత్యం బయటకు వచ్చింది. చెప్పునైనా వినకపోతే పోతాడిక. పోయే కాలం వచ్చినప్పుడు తిన్నగా ఎక్కడికి వెళ్ళకూడదు. అతని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు తుదకది అతని మరణం మనకు తీసుకుని పోవను. అక్కడ పడితే కానీ తెలీదు, తిరిగి రావడానికి అవకాశం లేదు. నువ్వు చచ్చిపోతే ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే అయిపోయింది జడ్జిమెంటు. జడ్జిమెంట్ ఈజ్ ఓవర్. ఇంకా జరుగుతుంది, మనం అంతా నిలబడతాం. ఈ కాకమ్మ కథలు నమ్మకండి. ఈ జీవితంలో మిమ్మల్ని ఎలాగైనా పాపాత్ములుగా చిత్రీకరించి నరకానికి తోసేయడం అనేది ఒక అదృశ్య శక్తి కుట్ర, ఒక అదృశ్య శక్తి కుట్రది. నీకు అర్థం కాకుండా ఏం కాకుండా ఈలోగా ఎలాంటి బోధలు భయో మళ్ళీ పెట్టింది దానికి. మార్చిపోతే సెప్టెంబర్ లేదా? ఈ బోధలు కూడా ఉన్నాయండి సమాజంలో, పిల్లలందరూ వినాలి.
మార్చిపోతే సెప్టెంబర్ లేదా, అలాగా 1000 ఏళ్ల పరిపాలన. అదొక బోధ పుట్టింది. అక్కడ మళ్ళా మీకు రీఛార్జ్ అవుతుంది బ్యాటరీ. ఇక్కడ బ్యాటరీ ఫుల్ డౌన్ అయిపోయి ఈ జీవితంలో అపాత్ముడుగా అన్ని విరోధాలు అన్ని పాపాలు చేసి చచ్చిపోతే మళ్ళా నీకు సెప్టెంబర్ అట, అది 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఏంట్రా ఈరోజు జరుగుతున్నది భూమి మీద? ఎలాంటి బోధలని నేను పుట్టేసరికి మీ పిల్లలు మీకు తెలీదు. భయంకరమైన బోధలు. కొడవలు ఇచ్చాడు మీ చేతికి, అందుకే ఏమన్నాడు ఈ వాక్యం? వాక్యానికి ఉన్న పవర్ ఏంటి? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖ కలిగిన బైబిల్లోని ప్రతి మాట ఉపదేశించుటకును. ఆ కొడవలు పట్టుకుని నా పిల్లలు భూమి మీద ఉన్నారు, ఉపదోషిస్తున్నారు, తప్పు జరిగితే ఖండిస్తున్నారు, తప్పు దిద్దుటకును, మళ్ళా తప్పును దిద్దుతున్నారు, నీతియందు శిక్ష చేయుట, మిమ్మల్ని నీతియందు నమ్మకంలో దేవుని నమ్మకంలో మిమ్మల్ని శిక్షణ చేస్తున్నారు వాళ్ళు. ప్రయోజనకరమైనది అది, మీకు ప్రయోజనకరం. దానికోసం ఏం చేయమన్నాడు మమ్మల్ని? మనల్ని ఏం చేయమన్నాడు? ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటానికి, ఖండించటానికి, ఖండించు, తప్పు దిద్దు. ఇదేమో తిడుతున్నాడు పీడి సుందరం. తిడుతున్నానా నేను? మీ బూట్లు తిడుతున్నానా? మీ ఫ్యామిలీలో ఎవరి పేరైతేనే నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? లేదే, తిడుతున్నాను అంటున్నారు. దానికి చూసారు ఎలా పరమార్థం తీశారు? ప్రకటన గ్రంథానికి మనం ఎలా చెప్తున్నామో వాడు దేవుని గ్రంథానికే మన మాటలకే మళ్ళా మర్మగ్రంథాన్ని ప్రకటిస్తారు వాళ్ళు. ఇందాక ఒకటి వినాలండి, నేను కూడా బీవీఐలో చదువుకున్న వాళ్ళు, నేను కూడా క్రైస్ట్ చర్చే అనే మేము మరి మా దగ్గరకు వచ్చి ఇక్కడ గ్రామంలో సేవ చేస్తారట. నీతో పాటు గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ నరకానికి తీసుకుపోతారు బిడ్డా. మిమ్మల్ని ఇప్పటికే జాగ్రత్తగా పెంచుతున్నాను. అర్థమైంది కదండి? కరోనా గురించి ఎన్ని అంటకుండా ఎన్ని సూత్రాలండి బాబు. సామాజిక మాన్యం పాటించాలి, ఉప్పుతో ముక్కు పీల్చాలి, ఉప్పుతో కారంతో ఇదేది పసుపుతో, తర్వాత వెల్లుల్లిపాయ, తర్వాత అల్లం, నిమ్మకాయ, ఎన్ని చెప్తున్నారండి. ఈ పాపానికి ఎవరైనా వైద్యం చెప్తున్నారండి? పైగా వచ్చి మేము కూడా అంతా ఒకటే, మేము కూడా మరి మేము వస్తాం మీ గ్రామాల్లో సేవ చేయటానికి, మరి నువ్వు నాకు సహకరిస్తావా? మనతో కలిసి పని చేయలేని వాడు మనకి విరోధి. మొదటి యోహాను 2వ అధ్యాయము 19వ వచనం వారు మనలో నుండి బయలువెళ్ళిరి. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మనసంబంధులు కారు. వారు మనసంబంధులు కారు కానీ వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు మేము అక్కడి నుంచి వచ్చామని, మేము ఒకప్పుడు అక్కడే ఉండేవాళ్ళమని. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మనసంబంధులు కాదు వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి, బేరాలు లేక మీ చుట్టూ పడుతున్నారు. ఫారంలోనూ ఈ గుర్రాలను కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, బలిష్టమైన ఆవులు కదండి, కెనడా కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, కౌబాయ్స్ కదా, వాళ్ళు గుర్రాల మీదే మేపుతుంటారు. రాత్రి సాయంకాలం అయిపోగానే పెద్ద ఇనుపది అనమాట, చాలా పెద్దది, అరౌండ్గా కట్టేసి ఈ ఆవులన్నింటినీ లోపల పెడితే తాళం వేసి వెళ్ళిపోతారు. పాపం సింహాలకు నోరు ఊరుతుంటుంది ఈ ఆవులు చూసి. ఒకటైనా ఎక్కువైపోద్ది ఒక సింహానికి. ఒక ఆవు బయటకు వచ్చిన అందులో బలిష్టమైన ఆవులు కదండి, తిరుగుతుందట చుట్టూ తిరుగుతుంటుంది. ఆవులు మధ్యన ఉంటాయి, చుట్టూ ఇనప రాడ్లు ఉంటాయి, చుట్టూ పరిగెడుతుంటే పాపం ఇవన్నీ అమాయకంగా చూస్తుంటుంది దాని పక్క, తిరుగుతుంది దాని పక్క.
ఇక తిరిగి 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 ఇక లాభం లేదని సింహం నేల మీద మూతి పెట్టి గర్జిస్తుందటండి. దిక్కులు పెక్కటిల్లేలా దెబ్బతో ఈ మధ్యనున్న ఆవులు, అయ్యి బాబో ఏదో వచ్చేసింది లోపల, కానీ కుమ్ములాట మొదలవుతుందటండి. ఆ కుమ్ములాటలో ఎక్కడో దగ్గర రాడ్లు విరగొట్టుకుని బయటకు వస్తాయి, దాన్ని పట్టుకుంటుంది. కనుక ఇప్పుడు ఎవరిని మృంగుతున్నాయని ఈ గూటు చుట్టూ తిరుగుతున్నాయి. అర్థమవుతుందారా పిల్లలు మీకు? ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మకండి. నా పిల్లలందరికీ నేను కంచె వేశాను కాపాడుకోవటానికి. చేప పట్టుకొని పక్కన పడి బోట్లో పడితే జంప్ అయిపోతాం మళ్ళీ. అది మీకు అర్థమైందా? గేలం వేసి చేపనలాగి అలా నీ పక్కన కూర్చున్నావు, నా పక్కన పెట్టకు దాన్ని, మళ్ళా జంప్ అవుతుంది లోపలికి. కనుక చేపలు పట్టడం ఎంత గొప్పో, ఆ చేపల్ని మళ్ళా జంప్ అయిపోకుండా కాపాడడం కూడా అంత భద్రత. మర్చిపోకండి పిల్లలందరూ, మీరు పట్టేశారు పర్వాలేదు, చేప అంతనే ఉంటుందని నువ్వు అనుకుంటావు, కానీ మళ్ళీ అది జంప్ అయిపోవచ్చు. దాన్ని తినేది దాన్ని దొంగిలించవచ్చు, ఎత్తుకుపోవచ్చు. కనుక చేపలు పట్టడమే కాదు, ఆ పట్టిన చేపల్ని భద్రపరచటం. అందుకే బోధకుల గురించి మీ అందరికీ చెప్పాను, నా పిల్లలందరికీ. మిమ్మను కాసేవారు తండ్రికి లెక్క అప్పగించవలసిన వారే మిమ్మను కాస్తున్నారు. వాళ్ళు మందరు కాస్తున్నారు, కాపు కాస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు. జాగ్రత్త, ఈ మహాభద్రతలో ఉన్నవాళ్ళు, ఈ కస్టడీలో ఉన్నవాళ్ళు, ఈ సార్వత్రిక దేవుని సంఘంలో సభ్యులైన వాళ్ళు, నా పిల్లలుగా చేయబడిన వారు, కొడవళ్ళ చేత కలిగిన వాళ్ళు, వాక్యం చెప్పి వినకపోతే కటింగ్, వాడికి అంచకాలం, అంచెదినము, అంచెదినమున వాడు తీర్పు పొందుతాడు. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది అనేమన్నాడు తర్వాత 48వ వచనం 12వ అధ్యాయం యోహాను సువార్త. నేను చెప్పు మాటలు అంత్యదినమందు, మీ అంత్యదినమందు, నీ ప్రాణం పోయే దినమందు వానికి తీర్పు తీర్చబడుతుంది. అందుకని అంటాను కదా, వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి, అడ్డకండి. మళ్ళా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఉన్న కరోనా ఎక్కించుకొని మళ్ళీ లోపలికి వచ్చారనుకోండి, లోపల ఉన్న అందరూ చచ్చిపోతారు. వచ్చే వాళ్ళని కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో వాళ్ళు వచ్చేస్తున్నారు చేర్చేసుకుందాం, డాడీకి ప్రేమ లేదు, ఆయనకి ప్రేమ ఎక్కువ పిచ్చోళ్ళారా, కపటోపాయం, కపటోమ, కపటపు ప్రేమ. ముద్దెట్టేసాడు యోధాయస్క్రియ తల్లి యేసుప్రభుకి అప్పగించడానికి ఏం చేశాడు? కిస్ కిస్ మిస్ అయిపోయాడు అపోస్తుడుగా, ఆ వేళ నుంచి అపోస్తుడుగా మిస్. కిస్ కొట్టాడంటే మిస్ అయిపోతాడు. సార్వత్ర దేవుని సంఘం నుంచి డిస్మిస్. ఈ కాకమ్మ కథలు వినకండి, ప్రేమ లేదు వాళ్ళు చేర్చుకోరు, కన్నవాళ్ళే కరోనాని శవాన్ని రోడ్డును వదిలేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడతా వేడరా నాన్న. ప్రేమ ఎప్పుడు, ఎవరికి, ఎలాగో, ఏ విషయంలో, అది అదంతా నేర్చుకోవా? ప్రేమ మాట్లాడతావా? ప్రేమ గీతాలు పలుకుతున్నావా? ఓ అమ్మ కంటే గొప్పది లేడు, నాన్నకంటే గొప్పోడు లేడు, కుటుంబం కంటే గొప్పది లేదు, నా కుటుంబం ఎవడు, ఇన్ని పాటలు ఈ సినిమా వాళ్ళు వ్యాపార లక్షణంతో పాడారండి. ఇప్పుడు తల్లి కరోనాతో ఉంటే కుటుంబాలు రావట్లేదు, కుటుంబంలో ఏ ఒక్కరైనా కరోనాతో శవంగా ఉన్నారు, వచ్చి తీసుకెళ్ళండి చూడడానికి రావటం లేదు. మరి గీతాలన్నీ ఏమయ్యాయి, ఈ రచనలన్నీ ఏమయ్యాయి, ఈ సినిమాలన్నీ ఏమయ్యాయి? మాయా, మాయ రంతా మాయా. మీరు లేకపోతే నేను బ్రతకలేనండి. పక్కన పడుకో, కరోనా కదా, ఇద్దరు కలిసి జాయింట్గా సమాధి చేస్తారు.
ఒక ఒక ప్రేయస్ అడుగుతుంది, ఏమండి మీరు నాతోనే ఉంటారు కదా అని. 1000 ఏళ్ళు నేను నీతోనే ఉంటాను, మొదటి బిట్టు, రెండో బిట్టు, ఈ జన్మలో కాకపోయినా 7 జన్మలు నీ వెంట ఉంటాను. వీడు చచ్చితే ఏం జరుగుతుందో వీడికి తెలీదు. ఏటి నాటకాల మాటలు. ఈ సినిమాలు చూసి యువత అంతా చెడిపోయింది. సినిమాలు చూసి చెడిపోయారండి. అందుకే ప్రేమ తాళ్ళకు వేలాడబడ్డం, శవాలు రెండు, జంపు కొండల మీద వెళ్ళి కిందకి ముక్కలైపోవటానికి. ఎందుకు? ఈ లోకంలో మన ప్రేమను ఈ తల్లిదండ్రులు గుర్తించకపోయినా వచ్చే జన్మలోనైనా మనం మళ్ళీ ఇలాగే, మళ్ళీ ఇలా ప్రేమలో అప్పుడు కూడా ఒప్పుకోకపోతే 2వ జన్మ, 7 జన్మల బంధం. చూసి వచ్చినాడు ఎవడైనా ఉన్నాడా? రుజువులు ఏమైనా ఉన్నాయా? నమ్మకం పెట్టుకోవడానికైనా రుజువు కావాలి కదండి, చూడకపోయినా. ఈ సినిమా ప్రపంచం తప్పుదారిని పట్టించింది సమాజాన్ని. వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, వాళ్ళ కథలు నమ్ముతున్నారు, వాళ్ళ పాటలు నమ్ముతున్నారు. వాళ్ళకి ఫ్యాన్, వాడు 10 పైసలు ఇవ్వడు వీడికి. నువ్వు వాడు ఫ్యాన్వి, ఒక ఫ్యాన్ కొనియమను, ఒక ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, ఎనీ ఫ్యాన్, బీయింగ్ యూర్ ఫ్యాన్. ఏమండి, ఏ నటుడైనా తన అభిమానులకు ఏమిస్తున్నాడు చెప్పండి? ఊరకనే ఫ్యాన్ అని చెప్పుకుంటావు ఏంటరా నాన్న? దేవుడికి ఫ్యాన్ అవరా? నిన్ను కన్నవారికి ఫ్యాన్ అవరా? నీ తోడబుట్టిన వారికి ప్రేమగా మారరా? నీ చుట్టూ ఉన్న సొసైటీకి ప్రేమగా చూడరా? ఇది చెప్తుందా సినిమాలు? ఇవి చెప్పవు. ఎందుకంటే సినిమా హిట్ అవ్వదు. ఆ లాస్ట్లో కానీ యేసుక్రీస్తులో చచ్చిపోయాడు హీరో అంటే సినిమా ఫ్లాప్. లాస్ట్లో కానీ హీరో కానీ మనం అనుకున్న హీరో, అబ్బా బతికిపోవాలా, 200 మంది నేను కొట్టేసి బతికిపోవాలా, గాల్లో లేచిపోవాలా, ఒకసారి కాలు ఇసిరితే 100 మంది దిగిపోవాలా, ఇవన్నీ నిజమనుకుంటున్నారా అమాయకులారా? హీరోవా? హీరో అని ఒకవేళ మీరు అనుకుంటే ఇండియాలో ఇప్పుడు పాకిస్తానుడు మాటేశాడు బార్డర్లోకి వెళ్ళిపోమానండి. నార్త్ కొరియా ఉందనుకోండి, ఇంటికొకళ్ళు వచ్చారు, ఆడవాళ్ళని కూడా వదలటం లేదాడు, ఇంటికొకళ్ళు తుపాకీ మిలిటరీలోకి వచ్చేయాలి ఇంటికొకళ్ళు, ఇంటికొకళ్ళు ఆడైనా మగైనా. మన దేశంలో కూడా ఇంటికొకళ్ళు హీరోస్ ఉన్నారా? ఇక్కడ హీరోలు ఉండరు, సినిమా హీరోస్ని చూస్తారు మీరు. వాడు బాగా మిమ్మల్ని కొల్లబొడిసి కోట్లకు కుమ్మేసి కోట్ల రూపాయలు నొక్కేసి వాళ్ళ నమ్ముతారేటరా? మీరు ఫ్యాన్స్ కింద చెప్పుకుంటారంటే వాళ్ళని, వాళ్ళకి ఫ్యాన్లు చెప్పుకోవడానికి మీకు బాధ అనిపించడం లేదా? చూడండి మన ఇండియా యుద్ధం, వీర సైనికులు వీర జవాన్లు పరిగెడుతున్నారు ఆ మంచు పర్వతాల్లో చలికి చచ్చిపోతూ దేశాన్ని కాపాడడానికి. నువ్వు ఇక్కడ నటించినోడికి ఫ్యాన్ అవుతున్నావు కానీ అక్కడ జీవించే సైనికుడికి ఫ్యాన్ కావా? అసలు ఇండస్ట్రీని తీసేయాలండి, ఫిల్మ్ ఇండస్ట్రీని తీసిపడేయాలి. సమాజానికి నీతిని బోధించి న్యాయాన్ని బోధించి ధర్మాన్ని బోధించే వాళ్ళే సినిమాలు తీసే అర్హత ఉన్నవాళ్ళు. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఉండేవారు వాళ్ళు, ఇప్పుడు లేరు, అంత కుర్రకారు, అన్నీ బూతులు, అన్నీ సెక్స్ భంగిమలు, డ్యాన్సులు, అన్నీ ఒకటి కాదండి చెప్పుకుంటే సిగ్గు. మళ్ళీ వీటికి పెద్ద పెద్ద వుడ్లు, అక్కడ అమెరికాలో ఉన్నది హాలీవుడ్డు, ఇక్కడ బొంబాయిలో ఉన్నది బాలీవుడ్డు, ఇక్కడ మనది మన రాష్ట్రంలో ఉన్నది టాలీవుడ్. ఇటు అన్నీ వుడ్లే, వుడ్ అంటే అరణ్యం కదా, పాపారణ్యము, జనారణ్యము. సమాజాన్ని బాగు చేయండి, చేతనైతే నీ డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు ఖర్చు పెట్టు సమాజాన్ని బాగు చేయడానికి, దానికి కాదు. 1000 కోట్లు ఖర్చు పెడితే
5,000 కోట్లు సంపాదించుకుంటా సినిమాతో, ప్రపంచమంతా ఒకేసారి రిలీజ్. ఎంత దురాశయ్యా మీకు, సమాజాన్ని బాగు చేయరు. కోత కోత తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన కూడా మేఘము మీద ఆసీనుడై ఉండెను, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటములు, చేతిలో వాడిగల కొడవలి కోసై. అందుకని నేను చెప్పేస్తాను, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనబడటం లేదంటాను. చాలామందితో చెప్పానండి, మన పిల్లలతో చాలామంది మాట చెప్పాను, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. కటింగ్, బివేర్ ఆఫ్ గాడ్, బివేర్ ఆఫ్ బైబిల్, బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రీచర్స్, బివేర్ ఆఫ్ యాక్టింగ్ క్రిస్టియానిటీ. కరోనా కంటే భయంకరమైన వాళ్ళు వీళ్ళు. కరోనా భూమి మీదే నిన్ను చంపుతుంది, కానీ వీళ్ళు నీ చాకిని దండనలో శాశ్వత కాలము నిత్యము చంపుతారు నిన్ను వీళ్ళు. గాడ్ బ్లెస్ యూ.